వెల్కమ్ టు పొలిటికల్ జంక్షన్. కర్ణాటక కొత్త సర్కార్ ఏర్పాటులో ఆయారాం గయ్యాం రావులే కీలక భూమికను పోషించనున్నారా? తొలిసారిగా కన్నడ నాట ప్రధాన పార్టీల నుంచి పరస్పర ఫిరాయింపుల సంఖ్య భారీగా పెరిగింది. మూడు పార్టీలు వలసలనే నమ్ముకున్నాయి. వారి బలంతోనే పీఠం దక్కించుకోవాలనుకుంటున్నాయా? కర్ణాటకలో ఫిరాయింపుల పర్వం. ఒకరు కాదు ఇద్దరు కాదు, బరిలో 60 మంది ఫిరాయింపు నాయకులు. వలస నాయకులకు పట్టం కట్టడానికి పార్టీలు పోటీ పడ్డాయి. సిద్ధాంతాలు విలువలకి తిలోదగాలిచ్చిన నాయకత్వాలు జెండా కప్పడం, బీఫామ్ చేతిలో పెట్టడం సందంగా ఫిరాయింపుల్ని ప్రోత్సహించాయి. ఈసారి ఎన్నికల్లో 60 మందికి పైగా బరిలో నిలవడం వలసల పరిస్థితికి అద్దం పడుతోంది. పార్టీ ఏదైనా కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో వీరిదే కీలక పాత్ర కానుంది. బీజేపీ జేడీఎస్ల నుంచి పార్టీ ఫిరాయించిన వారికి అధికార కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లిచ్చింది. వారిలో కొందరు ఎన్నికలకు కొన్ని నెలల ముందు పార్టీ మారగా, కొందరైతే నామినేషన్ దాఖలికి 1-2 రోజుల ముందే చేరిన వారు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఈ విషయంలో తానేమీ తక్కువ కాదంటూ ఏకంగా 20 మంది ఇతర పార్టీల వారికి కాషాయ కండువాలు కప్పేసింది. వీరిలో కొందరిని నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక కూడా చేర్చుకుంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 8 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు, 5 బీజేపీ నాయకులకు టిక్కెట్లిచ్చింది. బీజేపీ 5 జేడీఎస్, 7 కాంగ్రెస్ నాయకులకు టిక్కెట్లిచ్చి పోటీకి అవకాశమిచ్చింది. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర నిర్వహించాలని ఉవ్వెళ్లూరుతున్న జేడీఎస్ మొత్తం 22 మంది పార్టీ ఫిరాయింపుదారులకి టికెట్ ఇచ్చింది. వారిలో 12 మంది కాంగ్రెస్ కు, 10 మంది బీజేపీకి చెందిన వారున్నారు. కొందరైతే నామినేషన్ల దాఖలు ముగియడానికి కేవలం 1-2 రోజుల ముందే ఆ పార్టీలో చేరారు. వారం 10 రోజుల క్రితం వరకు బీజేపీ ర్యాలీల నిర్వహణలో బిజీగా ఉన్న బీజాపూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు విఠల్ కటకదొండ నాగధాన కాంగ్రెస్ పార్టీలో చేరి అధికార పార్టీ అభ్యర్థి అయ్యారు. గుల్బర్గా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎంవై పాటిల్ కొన్ని నెలల క్రితమే ఎన్నికల ప్రచారాన్ని సైతం మొదలుపెట్టిన ఆయన స్థానంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మలికయ్య గుత్తేదారుకు బీజేపీ టికెట్ ఇవ్వడంతో పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బి ప్రసన్న కుమార్ బెంగళూరులోని పులకేశి నగర్ నుంచి టికెట్ ఆశించారు. అయితే సిట్టింగ్ జేడీఎస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తికి సిద్ధరామయ్య టికెట్ ఇవ్వడంతో ఆయన కూడా పార్టీ మారి అదే సీట్ నుంచి జేడీఎస్ టికెట్పై బరిలో నిలిచాడు. ప్రతి ఓటు ఎంతో కీలకం కావడంతో విజయం సాధించే ఆయారాం గయారాంలని పార్టీలు నమ్ముకున్నాయి. సౌత్ కర్ణాటకలో పాగా వేసేదెవరు? సెంట్రల్ నాడి పట్టేదెవరు? కోస్తాలో కమలం వికసిస్తుందా? అర్బన్ ఓటర్లు ఎవరివైపున్నారు? కన్నడ ఎన్నికల క్షేత్రంలో పార్టీల బలాబలాలేంటి? గత అసెంబ్లీలో హస్తం పాగా వేసిన చోట పార్లమెంట్ ఎన్నికల్లో కమలం ఎలా వికసించింది? రానున్న ఎన్నికల్లో ఓటర్ నాడి ఏం చెబుతోంది? కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ఒక్కొక్క చోట ఒక్కొక్క పార్టీ బలంగా ఉంది. భౌగోళికంగా 6 ప్రాంతాలుగా ఉన్న కన్నడ నాడు రాజకీయాలు కూడా భిన్నంగానే సాగుతున్నాయి. గత అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ కంచుకోటల్ని బద్దలు కొట్టిన కాంగ్రెస్ అధికారాన్ని అందుకుంది. కానీ ఈసారి ఏం జరగబోతుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని క్యూరియాసిటీ ఎక్కువగా ఉంది. కర్ణాటక యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎత్తులు పై ఎత్తులతో ప్రధాన పార్టీలు కనీవినెరుగని స్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కింగ్ ఎవరవుతారు, కింగ్ మేకర్ మరెవరంటూ పందాలు జోరందుకున్నాయి. ఓటర్ నాడి అంత చిక్కటం లేదు, సర్వేలు నిద్ర పట్టనివ్వటం లేదు. 2013లో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించింది. కానీ మరో ఏడాదికే జరిగిన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కమలం వికసించింది. మరిప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిని విజయం వరిస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది. ప్రాంతీయంగా 6 విభాగాలుగా ఉన్న కర్ణాటకలో గత ఎన్నికల ఫలితాలు పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో 40 అసెంబ్లీ సీట్లున్నాయి. లింగాయత్ ఓబీసీలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో 2013లో హస్తం పార్టీ 35% ఓట్లు సాధించింది. యడ్యూరప్ప తిరుగుబాటు చేయడంతో కమలనాథులు కేవలం 17% ఓట్లతో సరిపెట్టుకున్నారు. జేడీఎస్ 16% సాధించింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఈ ప్రాంతంలో యడ్యూరప్ప తన పార్టీని బీజేపీలో విలీనం చేయడంతో 47% ఓట్లు రాగా కాంగ్రెస్ 45% వద్దే ఆగిపోయింది. అసెంబ్లీ ఫలితాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉండగా పార్లమెంట్ ఎన్నికల నాడి
కమలనాథులకు సానుకూలంగా మారింది. బాంబే కర్ణాటకలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. 50 సీట్లున్నాయి. 2013లో కాంగ్రెస్ 35% 30 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 27% ఓట్లతో 15 చోట్ల పాగా వేసింది. జేడీఎస్కు 11% ఓట్లొచ్చినా 1 సీటు మాత్రమే గెలుచుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయి బీజేపీకి 51% ఓట్లు రాగా కాంగ్రెస్ 43% పరిమితమైంది. కోస్టల్ కర్ణాటకలో మొదట్నుంచి బీజేపీకి పట్టుంది. అయినా కాంగ్రెస్ సత్తా చాటింది. దీనికి యడ్యూరప్ప తిరుగుబాటే కారణం. 2013లో 19 సీట్లలో 43% ఓట్లతో కాంగ్రెస్ 13 గెలుచుకుంది. కమలనాథులు 34% ఓట్లు సాధించి 3 సీట్లనే గెలుచుకోగలిగారు. జేడీఎస్ 0.3% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక సెంట్రల్ కర్ణాటకలో 26 సీట్లున్నాయి. 2014లో బీజేపీ 46% ఓట్లు సాధించింది. కానీ 2013 అసెంబ్లీలో కేజీపీ బీజేపీ కలిసి కేవలం 33% ఓట్లు సాధించాయి. కాంగ్రెస్ 15 సీట్లు సాధించింది. జేడీఎస్ 6 సీట్లు గెలిచింది. లింగాయతులకు మైనార్టీ హోదా ఇస్తామనడం ద్వారా ఇక్కడ మళ్లీ కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుచుకుంటామనే ధీమాలో ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పినా ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా డెఫినెట్ గా వాళ్ళకి లైఫ్ అనేది ఇంకా మళ్ళీ ఎప్పుడొస్తుందనే మనం చెప్పలేము. డెఫినెట్ గా కర్ణాటకలో మాత్రం భారతీయ జనతా పార్టీ జెండా తప్పకుండా ఎగురుతుంది. ఓల్డ్ మైసూర్ అన్ని పార్టీలకు కీలకం. ఇక్కడ 57 సీట్లున్నాయి. కాంగ్రెస్ 2013లో 38% ఓట్లతో 26 సీట్లు గెలుచుకుంది. జేడీఎస్ బలంగా ఉన్న ఈ ప్రాంతంలో 34% ఓట్లతో 25 సీట్లు సొంతం చేసుకుంది. కేవలం 8% ఓట్లతో బీజేపీ 3 నియోజకవర్గాలకే పరిమితమైంది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ 42% ఓట్లు సాధించింది. మిగిలిన ప్రాంతాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పట్టు సాధించినా ఇక్కడ సత్తా చాటలేకపోయింది. ఇక బెంగళూరు రీజియన్లో అయితే 32 సీట్లున్నాయి. కాంగ్రెస్ 15 సీట్లు గెలిచింది. బీజేపీ 12 చోట్ల పాగా వేసింది. జేడీఎస్ 5 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్కు 41% ఓట్లు వచ్చాయి. బీజేపీకి 32%, జేడీఎస్కు 19% వచ్చాయి. 2013 ఎన్నికల్లో ఓవరాల్గా కాంగ్రెస్ 37% ఓట్లతో 122 సీట్లు గెలుచుకుంది. బీజేపీ జేడీఎస్లు చెరో 40 సీట్లు సాధించాయి. 2014లో సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్కు 41.2% ఓట్లు రాగా బీజేపీకే ఎక్కువ ఓట్లు, సుమారు 43.4% వచ్చాయి. అంటే ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం వైపే మొగ్గు చూపారు. పార్లమెంట్లో కమలానికి చేకొట్టారు. మరి రానున్న అసెంబ్లీలో ఎవరి వైపు నిలుస్తారు? బీజేపీ పార్లమెంటు ఫలితాలను నిలబెట్టుకుని విజయబావుట ఎగురువేస్తుందా, లేక సర్వేలనే నిజం చేస్తూ చేతిలో ఓడిపోతుందా? మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. బీజేపీలోకి యడ్యూరప్ప చేరడంతో మళ్లీ తమ హవా ఖాయం అంటుంది బీజేపీ. కానీ కాంగ్రెస్ గెలుపు మనదే అంటుంది. అటు అన్ని ప్రాంతాల్లోనూ ఆధిపత్యం చూపించి అధికారాన్ని దక్కించుకుంటాం అంటుంది జేడీఎస్. కానీ ఓటర్స్ల తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. వెల్కమ్ బ్యాక్. కింగ్ మేకర్ కాదు రాజును నేనే అంటున్నారు కొడుకు. తండ్రి కూడా వంత పాడుతున్నారు. వరుసగా 2 ఎన్నికల్లో అర్ధ సెంచరీ కూడా సాధించని జేడీఎస్ ఎలా కింగ్ అవుతుంది? వీరి ఆశలన్నీ హంగ్ పైనే ఉన్నాయా? తక్కువ సీట్లు వచ్చినా సీఎం పదవి వస్తుందని ఎందుకు నమ్ముతున్నారు? గత అనుభవాలతో కమలం కలిసి వస్తుందా? హస్తం అభయం ఇచ్చిందా? కన్నడ నాట జరుగుతున్న త్రిముఖ పోటీలో హంగు తప్పదా? సర్వేలు నిజమైతే కుమారస్వామికే సీఎం పగ్గాలొస్తాయా? కాంగ్రెస్ పెద్దలిచ్చిన అభయమా, కమలంపై భరోసానా? మరి తండ్రి కొడుకులు ఏ ధీమాతో తమదే అధికారమని చెబుతున్నారు? ఇదే కన్నడ నాట కలకలం రేపుతోంది. ఏ సర్వే కూడా జేడీఎస్కు అనుకూలంగా లేదు. సెంట్రల్ కర్ణాటక మినహా మిగిలిన ప్రాంతాల్లో వీరి ప్రభావం నామమాత్రమే. పైగా గత 2 ఎన్నికల్లో వీరికి సంఖ్యాపరంగా 40 దాటలేదు. ఈసారి కూడా అర్ధ సెంచరీకి మించవని సర్వేలంటున్నాయి. అయినా అధికారంపై వారు ధీమాగా ఉండడానికి కారణం హంగొస్తుందన్న అంచనాలు. హంగ్ ఏర్పడితే తమ మద్దతు లేకుండా ఏ పార్టీ అధికారం చేపట్టలేదు. అందుకే జాతీయ పార్టీలతో దోబోచులాడుతోంది. ఓవైపు సిద్ధరామయ్యకు సైగ చేస్తూనే యడ్యూరప్పకి కన్ను కొడుతోంది. గోడ మీద పిల్లివాటం ప్రదర్శిస్తోంది. అయితే ఇక్కడ 2 జాతీయ పార్టీలకు జేడీఎస్ పట్ల పెద్దగా విశ్వసనీయత లేదు.
అయినా తప్పనిసరి పరిస్థితి. రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 79, కాంగ్రెస్ 65, జేడీఎస్ 58 సీట్లు దక్కించుకోగా 224 సీట్లున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాలేదు. ఫలితంగా కాంగ్రెస్ నేత ఎన్ ధర్మసింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ సర్కార్ ఏర్పడింది. 2006 ఫిబ్రవరిలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చివేశారు. బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి అయ్యారు కుమారస్వామి. లౌకిక పార్టీగా ఇమేజున్న జేడీఎస్ బీజేపీతో కలిసి 20 నెలలు కాపురం చేశాక ఒప్పందం ప్రకారం కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించడంతో ఆయన సర్కార్ కూలిపోయింది. అంటే ఒకేసారి రెండు జాతీయ పార్టీలకి కుమారస్వామి చుక్కలు చూపించారు. అయినా ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కాంగ్రెస్ బీజేపీ వైపు దేవెగౌడ చూడక తప్పడం లేదు. బీజేపీతో చేతులు కలిపే ప్రశ్నే లేదని దేవెగౌడ ప్రకటించారు. కానీ ఇటీవల ప్రధానమంత్రి మోడీ తన సభల్లో దేవెగౌడపై మమకారం చాటడం ద్వారా వారి మధ్య రహస్య బంధం ఉందన్న వాదన వినిపిస్తోంది. అటు సిద్ధరామయ్య కూడా దేవెగౌడతో సమావేశమయ్యారని, ఇద్దరి మధ్య ఎంఓయూ కుదిరిందని ప్రచారం జరుగుతోంది. 90 సీట్లు జేడీఎస్కొస్తే సీఎం పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు సిద్ధరామయ్య హామీ ఇచ్చినట్టు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అటు బీజేపీ కూడా సీఎం పదవి ఇవ్వడానికి సై అంటున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి గత ఎన్నికలతో పోలిస్తే బాలకపక్షమైన కాంగ్రెస్ కొంత మెరుగైన స్థితిలో ఉన్నా బీజేపీ పోరాడుతున్న తీరు, జేడీఎస్కు పాత మైసూరు ప్రాంతంలో ఉన్న పునాది స్థాయి మద్దతు కారణంగా మే 15 వెలువడే ఫలితాలు కర్ణాటకను హంగుదిశగా నడిపిస్తే ప్రధాని సీఎం పదవులో రుచిచూసిన తండ్రి కొడుకులకు సంకీర్ణ సర్కార్ ఏర్పాటులో ప్రధాన పాత్ర దక్కుతుంది. కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా అన్నది చూడాలి. అనంతపురం జిల్లా కదిరి రాజకీయం ఆసక్తిగా మారింది. టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరాటం మొదలైంది. ఎమ్మెల్యే వర్సెస్ ఇన్ఛార్జ్ ఎవరికి వారే సొంత కార్యక్రమాలతో వర్గపోరుకు ఆజ్యం పోస్తున్నారు, విమర్శలతో వీధికెక్కుతున్నారు. ఒకే గొడుగు కింద దశాబ్ద కాలం పాటు పనిచేసిన సహచరులు ఇప్పుడు నువ్వానేనా అని ఎందుకు పోటీ పడుతున్నారు? కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే పగ్గుమంటుంది. వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన అత్తార్ చాంద్ బాషా తర్వాత కాలంలో పార్టీ మారి టీడీపీలోకి వచ్చారు. ఒకప్పుడు కందికుంట అనుచరుడుగా ఉన్న అత్తార్ చాంద్ బాషా 2014లో అనూహ్యంగా ఆయనపైనే పోటీ చేసి గెలిచారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య వారు మొదలైంది. ఇక అత్తార్ టీడీపీలో చేరిన తర్వాత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల ఇన్ఛార్జ్ హోదాలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు కందికుంట. ఎమ్మెల్యేను ఆహ్వానించినా రాలేదు. తర్వాత ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశానికి కందికుంట హాజరు కాలేదు. దీంతో ఆయన రాలేదని మంత్రులు ఎమ్మెల్యేలు సైతం దూరంగా ఉన్నారు. దీంతో కందికుంట పైచేయి సాధించినట్టయింది. అదే సమయంలో కందికుంట కుటుంబానికి ఈసారి టికెట్ ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారం ఎమ్మెల్యే అత్తార్ వర్గీయుల ఆగ్రహానికి గురిచేస్తోంది. నేతల మధ్య పెరుగుతున్న విభేదాలతో నియోజకవర్గంలో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. అటు అభివృద్ధి కార్యక్రమాలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతోంది. నాయకులు మంత్రులు వచ్చినప్పుడు ప్రోటోకాల్ సమస్యలు అధికారులకి తలనొప్పిగా మారాయి. ఇప్పటికైనా అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే అత్తార్, ఇన్ఛార్జ్ కందికుంటల్ని పిలిచి వారి మధ్య రాజీ కుదిరేలా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. లేదంటే ప్రత్యర్థి పార్టీలకు వరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. మరి అధినాయకత్వం ఇప్పటికైనా వర్గపోరుపై దృష్టి పెడుతుందా చూడాలి. ఇక అనంతపురం జిల్లా కదిరి రాజకీయం ఆసక్తికరంగా మారింది. టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరాటం మొదలైంది. ఎమ్మెల్యే వర్సెస్ ఇన్ఛార్జ్ ఎవరికి వారే సొంత కార్యక్రమాలతో వర్గపోరు కాజ్యం పోస్తున్నారు, విమర్శలతో వీధికెక్కుతున్నారు. ఒకే గొడుగు కింద దశాబ్ద కాలం పాటు పనిచేసిన సహచరులు ఇప్పుడు నువ్వా నేనా అని ఎందుకు పోటీ పడుతున్నారు? కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే పగ్గుమంటుంది. వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన అత్తార్ చాంద్ బాషా తర్వాత కాలంలో పార్టీ మారి టీడీపీలోకి వచ్చారు. ఒకప్పుడు కందికుంట అనుచరుడుగా ఉన్న అత్తార్ చాంద్ బాషా 2014లో అనూహ్యంగా ఆయనపైనే పోటీ చేసి గెలిచారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య వారు మొదలైంది. ఇక అత్తార్ టీడీపీలో చేరిన తర్వాత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల ఇన్ఛార్జ్ హోదాలో
నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు కందికుంట. ఎమ్మెల్యేను ఆహ్వానించినా రాలేదు. తర్వాత ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశానికి కందికుంట హాజరు కాలేదు. దీంతో ఆయన రాలేదని మంత్రులు ఎమ్మెల్యేలు సైతం దూరంగా ఉన్నారు. దీంతో కందికుంట పైచేయి సాధించినట్టయింది. అదే సమయంలో కందికుంట కుటుంబానికి ఈసారి టికెట్ ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారం ఎమ్మెల్యే అత్తార్ వర్గీయుల ఆగ్రహానికి గురిచేస్తోంది. నేతల మధ్య పెరుగుతున్న విభేదాలతో నియోజకవర్గంలో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. అటు అభివృద్ధి కార్యక్రమాలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతోంది. నాయకులు మంత్రులు వచ్చినప్పుడు ప్రోటోకాల్ సమస్యలు అధికారులకి తలనొప్పిగా మారాయి. ఇప్పటికైనా అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే అత్తార్ ఇన్ఛార్జ్ కందికుంటల్ని పిలిచి వారి మధ్య రాజీ కుదిరేలా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. లేదంటే ప్రత్యర్థి పార్టీలకు వరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. మరి అధినాయకత్వం ఇప్పటికైనా వర్గపోరుపై దృష్టి పెడుతుందా చూడాలి.